ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో బాలకాండ అఖండ పారాయణం, శ్రీ సీతారామచంద్రులకు భక్తి నీరాజనం. సుగంధాభిషేక సేవలో జానకిరాముల దర్శనం, తిరుపతి కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు. కావడి మొక్కులతో ఆడికృతిక ఉత్సవాలు, ఆలయాలలో శరవణ భవనికి విశేష పూజలు. స్వర నీరాజనంతో పులకించిన మహతి ప్రాంగణం, ముగిసిన తిరుపతి ఫిలిం చాంబర్ కార్యక్రమం. అఖండ బాలకాండ పఠనంతో తిరుమల గిరులు తారక మంత్రం శ్రీరామ నామంతో పులకించాయి. సకల సంపద ప్రదాయకమైన శ్రీమద్ రామాయణ మహాకావ్యం నుండి లోక కళ్యాణార్థం బాలకాండ నిత్య పఠన కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సోమవారం పదో పర్యాయం అఖండ బాలకాండ పారాయణ కార్యక్రమం ఆద్యంతం రసరమ్యంగా సాగింది. వెంకటాద్రి రాముని దివ్య తేజస్సుతో శేషాచల సానువులు భక్తి సౌగంధాలను వెదజల్లాయి. వేదంతో సమానమైన ఆదికావ్యం శ్రీమద్ రామాయణం నుండి పదోపర్యాయం బాలకాండ అఖండ పఠన కార్యక్రమం సోమవారం తిరుమలలో శ్రావ్యంగా సాగింది. సకల సంక్షేమార్థం, విశేషించి బాలల ఆరోగ్యార్థం టీటీడీ బాలకాండ నిత్య పారాయణం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నేటి ఉదయం పండితులు బాలకాండలోని 45వ సర్గ నుండి 49వ సర్గ వరకు మొత్తం 133 శ్లోకాలను అఖండంగా పారాయణం చేశారు. ముందుగా వేదికపై చక్కని అలంకరణలతో సీతాలక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీ కోదండపాణి సుందరమూర్తులను సర్వాంగ సుందరంగా కొలువు తీర్చారు. అనంతరం త్యాగరాజ కృతి ఎందరో మహానుభావులు అనే కీర్తనను డాక్టర్ కె వందన బృందం ఆలపించారు. ఆపై పండితులు శాస్త్రోక్తంగా సంకల్ప ప్రార్థన, గురు ప్రార్థనలతో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు ప్రభా రామకృష్ణ, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం శాస్త్ర పండితులు కోగంటి రామానుజాచార్యులు, పివిఎన్ఎన్ మారుతి తదితరులు బాలకాండ శ్లోక పారాయణం, అహల్యాకృత శ్రీరామ స్తోత్రంలో 23 శ్లోకాలు, యోగవాసిష్టం ధన్వంతరి మహామంత్రం నుండి 25 శ్లోకాలు పఠించారు. ఇక్ష్వాకోస్తు నరవ్యాఘ్ర పుత్రః పరమధార్మికః అలంబుసాయాముత్పన్నః విశాల ఇతి విశ్రుతః తేన చాసీదిహ స్థానే విశాలేతి పురీ విశాలస్య సుతో రామ హేమచంద్రో మహాబలః. ఆపై శ్రీ గణపతి సచ్చిదానంద విరచిత శ్రీ హనుమాన్ జయ హనుమాన్ కీర్తన, క్షమాప్రార్థన, భగవత్ సమర్పణం, మంగళా శాసనాలతో అఖండ బాలకాండ పారాయణం మంగళకరంగా సంపన్నమైంది. ఈ సందర్భంగా ఎస్విబిసి సిఇఓ వైవికే షణ్ముఖ్ కుమార్ కు పండితులు వేదాశీర్వచనం పలికారు. సుగంధ మంగళాభిషేక జల్లుల్లో శ్రీ సీతారామ లక్ష్మణుల దివ్య కటాక్షం
భక్తులను ముగ్ధుల్ని చేసింది. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన సోమవారం ఉదయం యాగశాలలో ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి పుణ్యాహవాచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, ఉక్త హోమాలు, లఘు పూర్ణాహుతి కార్యక్రమాలతో ఆగమోక్తంగా స్నాపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై ఉత్సవమూర్తులకు సేవాకాలం సాతుమరా పూర్తి చేసి ఆస్థానం సమర్పించారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం గుడివంకలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం భక్తజన సంద్రంగా శోభిల్లింది. ఆడికృతిక మహోత్సవాలను పురస్కరించుకుని అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి భక్తులు ఆలయానికి పోటెత్తారు. ప్రత్యేకించి శ్రీ వల్లీ దేవసేన సమేతంగా స్వామివారికి శోభాయమానంగా సాగిన పుష్ప పల్లకి ఉత్సవానికి ఆబాల గోపాలం విచ్చేశారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన కావడి ముక్కులను చెల్లించుకుని శరణు శరణు శరవణ భవ అంటూ నామస్మరణలు చేశారు. వరంగల్ నగరంలోని శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢమాసం బహుళ ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలసారాధనలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు అర్చక స్వాములు పసుపు, చందనాది పరిమళాలు, తులసి పుష్పమాలలు అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. చిత్తూరు బజారు వీధిలోని శ్రీ శివ షణ్ముఖ సుందర వినాయక స్వామివారి ఆలయంలో ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వల్లీ దేవసేన సమేతంగా శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి నెమలి వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం భక్తులు హరోంహర నామస్మరణలు చేస్తూ స్వామివారి వాహన సేవ అత్యంత కోలాహలంగా సాగింది. అలాగే ఇటు చిత్తూరు సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆడికృతిక ఉత్సవాలు రెండు రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆఖరి రోజున శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి నగరోత్సవం వేడుకగా జరిగింది. చక్కని అలంకరణలు, ప్రత్యేక ఆసనాన్ని అధిరోహించిన దేవేరుల సమేత శ్రీ శరవణ భవుని దివ్య మనోహర మూర్తులను భక్తులు దర్శించుకుని అడుగడుగున కర్పూర హారతులు అందజేసి ప్రణమిల్లారు. ఓం శక్తి తనయ, ఓ కార్తికేయ, శివకుమార కరుణించరా. ఓంకార సదయ, ఓ సుబ్రహ్మణ్య, శ్రీ మురుగ దీవించరా. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో తిరుపతి ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో మహతీ కళాక్షేత్రంలో రెండు రోజుల పాటు జరిగిన స్వర నీరాజనం కార్యక్రమం ఆదివారం రాత్రి ఘనంగా ముగిసింది. ఔత్సాహికులైన యువ కళాకారులు శ్రావ్యమైన గీతాలను ఆలపిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. తిరుపతి ఫిల్మ్ సొసైటీ దశాబ్దాలుగా యువ కళాకారులను ప్రోత్సహిస్తూ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆదివారం రాత్రి జరిగిన ముగింపు సమావేశంలో టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారులకు మెమెంటోలు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కళలను ప్రోత్సహిస్తూ స్వర నీరాజనం లాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మన తిరుపతిలో మనం ఉన్నాము అంటే, తిరుపతిలో నివసిస్తున్నామంటే మనం చేసుకున్నటువంటి భాగ్యము మన వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత వారి ఆలోచనతో ఈరోజు మహతి ఆడిటోరియం భారతదేశంలోనే పెద్ద ఆడిటోరియంలో మన మహతి ఆడిటోరియం మన తిరుపతి ప్రజలకు ఒక ముఖ్యమైన వేదిక. కళాకారులు, కవులు, సాహిత్యము, కళలు ఇవన్నీ పోషించడానికి ఇక్కడ మహతి ఆడిటోరియం అందరికీ ఉపయోగపడతాం. మనకు తిరుపతిలో ఉన్న ప్రజలందరూ కూడా ఏదో ఒక పని పారిశ్రామికంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఏ విధంగా కానీ వారికి స్ట్రెస్ అనేది సహజంగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలతో వారు నిజంగానే వారికి ఒక సంతృప్తి ఆనందం కలిగే కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు ప్రత్యేకించి ఎన్నో రకాలైనటువంటి సంస్థలు ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాయి. అందులో ప్రముఖంగా తిరుపతి ఫిల్మ్ సొసైటీ వారు, మన వేణుగోపాల్ రెడ్డి గారు కావచ్చు, వారి బృందం శేషగిరిరావు గారు కావచ్చు, అదేవిధంగా గురువురెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరి బృందం చాలా కష్టపడి 346వ ప్రోగ్రాము అంటే నిజంగానే మనం వాళ్ళను అభినందించక తప్పదు. ఎంతమంది సింగర్స్ని పిలుచుకొని వచ్చారు మన కోసం తిరుపతిలో, ఇంత మంచి ప్రోగ్రామును వాళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. మనం నిజంగానే వాళ్ళని ప్రోత్సహించాలి, అభినందించాలి. వారికి అన్ని రకాల మీరందరూ కూడా, మీ తోడ్పాటు కూడా వాళ్ళకి అవసరం. మీరంతా ఉంటేనే ఒక ప్రోగ్రాము చేయడానికి కళాకారులకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. నెల్లూరు మూలాపేటలోని శ్రీకృష్ణ ధర్మరాజస్వామి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మహేంద్రగిరిపై పాశుపతాస్త్రం గురించి తపస్సును ఆచరించి అర్జునుడు తపస్సు మానుకు చేరుకునే ఉత్సవం కనువిందుగా జరిగింది. ఇక పార్వతీ పరమేశ్వరులు, శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారు అర్జునుడి తపస్సుకు మెచ్చి నందీశ్వరునిపై తపస్సు మానుకు చేరుకుని అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించే ఉత్సవ ఘట్టం అత్యద్భుతంగా సాగింది. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు హారతులు అందజేశారు. అనంతపురం ఉమానగర్లోని శ్రీ రేణుకా యల్లమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారి జ్యోతుల ఉత్సవం అత్యంత కోలాహలంగా జరిగింది. పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులు జ్యోతులను శిరస్సున ధరించి కళా నృత్యాలతో సందడి చేస్తూ అమ్మను దర్శించుకున్నారు. చల్లని తల్లి శ్రీ రేణుకాదేవి దేదీప్యమాన అలంకరణలో భక్తులను కటాక్షించారు. కరీంనగర్లోని చిన్న హనుమాన్ ఆలయంలో స్వామివారికి సింధూర పూజ జరిగింది. భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సింధూర శోభిత హనుమాన్ మూర్తికి వడమాలలను, నాగవల్లి దళాలను సమర్పించి ధూపదీప నివేదనలు అందజేశారు. ఇక ఇటు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం శాంతి హోమాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ లక్ష్మీనరసింహునికి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై యాగమండపంలో ఋత్వికులు, వేద పండితులు శాస్త్రోక్తంగా శాంతి హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని శ్రీ మహంకాళి ఆలయం బోనాలతో కళకళలాడింది.
పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మకు భక్తిగా బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలో పూజలు నిర్వహించారు. అలాగే మహబూబ్ నగర్లోని శ్రీ అంబా భవానీ ఆలయంలో బోనాల సమర్పణ భక్తి ప్రధానంగా సాగింది. బాణసంచ డప్పు నృత్యాలతో సంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 80,815 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,562 మంది తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,82,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.